దుబ్బాకలో ఎలాగైనా విజయం సాధించాలని బీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది రఘునందన్ విజయంతో కాషాయ కోటగా మారిన దుబ్బాకలో మళ్లీ ఫామ్ లోకి రావాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయింది దీనికోసం కేసీఆర్ కేటీఆర్ స్వయంగా వ్యూహాలు రచిస్తున్నారు దుబ్బాక నుంచి బీఆర్ఎస్ తరఫున సోలిపేట రామలింగారెడ్డి కుమారుడు సోలిపేట సతీష్ టికెట్ ఆశిస్తున్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా దుబ్బాకలో యాక్టివ్ గా ముందుకు సాగుతున్నారు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన దుపాకలో యాక్టివిటీస్ పెంచారు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత కొడుకు సతీష్ రెడ్డి తమ అనుచరులతో నియోజకవర్గంలో తిరుగుతున్నారు దీంతో సోలిపేట ఫ్యామిలీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి ఒకవేళ పార్టీ ఆదేశిస్తే దుబ్బాకు నుంచి పోటీ చేయాలనే ఇంట్రెస్ట్ తో కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారనే టాక్ వినిపిస్తోంది సోలిపేట సతీష్ కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ ఇద్దరు మంత్రి హరీష్ రావుకు సన్నిహితులే కావడంతో బీఆర్ఎస్ టికెట్ ఎవరికి లభిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది దుబ్బాకులో రఘునందన్ రావును ఓడించేందుకు ఎం ప్రభాకర్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రిపేర్ చేస్తుందని సమాచారం దుబ్బాకలో పోటీకి కేసీఆర్ నుంచి కొత్త ప్రభాకర్ కు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది అందుకే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి ఈసారి ఎలాగైనా దుబ్బాక నుంచి గెలవాలనే పట్టుదలతో కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న కొత్త ప్రభాకర్ రెడ్డికి రెండు అంశాలు అనుకూలంగా ఉన్నాయి ఒకటి మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడు కావడం రెండోది బీఆర్ఎస్ కు అవసరమైన మేరకు నిధులు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉన్న నేత కావడం దీంతో పార్టీ అధిష్టానం ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే మెదక్ ఎంపీ స్థానంలో నిలిచి గెలువగల బలమైన నేత దొరకడం కష్టమేనని ఆలోచనను కూడా బీఆర్ఎస్ పెద్దలు చేస్తున్నారని టాక్ ఇక అటు కొన్ని మండలాల్లో రఘునందన్ రావుకు అసంతృప్తుల సెగ తగులుతోంది ఇది కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది